పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు శభాష్ బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల గెలిచాడు వాళ్ళ అభ్యర్థి బీజేపీ ఉంది నిన్ను నేను కూడా ప్రకటించొచ్చు ఏమొయింది సాధ్యాసాధ్యాలు గమనించుకొని ఏయో మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకోవట్లేదు ఇంకా ఓకే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అని నిన్న ఎవరైనా గోరంట్ల బొత్తయ్య చౌదరి గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అంటే దాని అర్థం ఏమిటి మా చంద్రబాబు వల్ల కాటలేదు మా లోకేష్ బాబు వల్ల కాటలేదు ఏదో ఒక శక్తి వస్తే తప్ప ఈ పార్టీ బతికి బట్ట కట్టదు ఆయన గోరంట్ల బొల్లయ్య చౌదరి బుచ్చి చౌదరి గారు కాదు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో రావాలి ఈ పార్టీని కాపాడాలి ఉన్నవాడి వల్ల కాదు అని తెలుగుదేశం వాళ్ళని తేల్చేశారు ఇంక నేను చెప్పేదే ఉంది కొత్తోడు ఎవరన్నా వచ్చి కాపాడితే తప్ప ఈ పార్టీ బతకదు ఈ నావ దరి చేరదు మునిగిపోతుంది అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రావాలి సీనియర్ ఎన్టీఆర్ రాలేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే దీనికి ఏమైనా పునర్జన్మ వస్తుందేమని ఆశపడుతున్నారు ఎవరు వచ్చినా ఈ పార్టీకి పునర్జన్మ లేదు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ పార్టీ అంత ముందటం ఖాయం తమ్ముళ్ళు వేరే మార్గం చూసుకోవడం బెటరు మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి లక్ష మందికి తగ్గించి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా ఇంత అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా నాకున్న అర్హత ఏంటని అడుగుతామమ్మా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది మాట తగ్గించరా